శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి, ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అనేక అంశాలను మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ మీ దృష్టికి రాలేదు అంటారా, ఎందువల్ల ఈ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ పదే పదే రైజ్ అయితే రేపు ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఆటంకాలుగా మారేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఇవన్నీ వాస్తవాలు అయితే మీరు వీటిని క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది, ఎందుకంటే రానున్నవి ఎన్నికలు కాబట్టి. చెప్పండి సార్. ముందుగా మీకు 99 వీక్షకులకు, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి, రఫీ గారికి, సోదరులు వేణు గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఇవి కృష్ణాంజనేయులు గారు చెప్తా ఉంటే నాకైతే నిజంగా ఆయన ఏమన్నా విపక్షం తరఫున వచ్చారా, పరిశీలకులు మామూలుగా రాజకీయ విశ్లేషకులు నాకు అర్థం కాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినవన్నీ కూడా అసత్యాలండి, ఒక్కటి కూడా నిజం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మన ఛానల్లో డిస్ప్లే చేస్తున్నారు, అనిత గారని, అనిత అని రేణిగుంట, రేణిగుంట కరకంబాడి పంచాయతీకి చెందినటువంటి అనిత, ఆమెకి 2004 శాంక్షన్ అయినటువంటి స్థలాన్ని, 2004 శాంక్షన్ అయితే ఆ స్థలాన్ని 2016 ప్రభుత్వం చాలామంది జర్నలిస్ట్ సోదరులు కూడా భూములు ఇవ్వటం జరిగింది, స్థలాలు ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఇవ్వలేదో, ఎవరైతే సద్వినియోగం చేసుకోలేదో, ఎవరికైతే సొంత ఇళ్ళు ఉన్నాయో పరిశీలించుకొని చూసుకొని 2016 రద్దు చేశారు. 2018 వెంకటేష్ అనే అతనికి కేటాయించారు. వెంకటేష్ అనే వ్యక్తి కేటాయిస్తే ఆ వెంకటేష్ అనే వ్యక్తి పాపం కరెంటు మీటర్ మామూలుగా లో కూడా చంద్రబాబు గారి హయాంలో కానీ 125 రూపాయలు కడితే కరెంటు మీటర్ వచ్చేది. సరే, కరెంటు మీటర్ కూడా తెచ్చుకోలేని స్థితిలో ఈ మధ్య కరెంటు మీటర్ తెచ్చుకొని మరి అతని పేరుతోటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొంది అతని పేరుతోటి ఉన్నటువంటి ఆ ఇంటికి అనిత మరొక 5 వెళ్ళి దౌర్జన్యం చేశారు. అతను వేసుకున్నటువంటి షెడ్డుని పీకేసే ప్రయత్నం చేశారు, అతని మీద వ్యక్తిగత దాడి చేశారు, అతను కేసు పెట్టాడు 163/2022, మీరు చెక్ చేసుకోవచ్చు ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా. ఆ కేసు పెట్టారు. కేసు పెడితే ఏమి ఎత్తుగడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో జనవాణి ప్రోగ్రామ్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళేసి మనం ఒక అసత్య ప్రచారం చేస్తే సరిపోద్ది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆమె వచ్చి ఒక అసత్యాన్ని చెప్పింది, తను ఎలాట్ అయింది 2004 ఎలాట్ అయిన సంగతి కానీ తను క్యాన్సిల్ చేసిన సంగతిని కానీ ఏమి చెప్పలేదు. ఏమి చెప్పకుండా తన భూమిని ఎవరో వైసీపీ నాయకుడు వచ్చి దౌర్జన్యం చేసి లాగేసుకున్నాడు అని చెప్పేసి ఒక అసత్యాన్ని వల్లించి, అలాంటి అసత్యాలని ఆసరాగా తీసుకుని అలాంటి అసత్యాల మీదే ఆధారపడి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించటం పవన్ కళ్యాణ్ గారికి మంచిది కాదు. పర్టికులర్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు నేను న్యాయం చేస్తానమ్మా, లేకపోతే ఆ సంగతి ఏంటి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తానని కానీ ఇట్లాంటివి ఏమైనా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారా, పవన్ కళ్యాణ్ గారు ఆమెకి ఏమైనా హామీ ఇచ్చారా? అది వాళ్ళకి సంబంధించిన విషయం అమ్మా, ఒకవేళ అది మీ దృష్టికి తీసుకువచ్చిన ఈ విషయాన్ని అయితే కూలంకుషంగా దాని మీద కసరత్తు చేసి ఏం జరిగింది అనేది అయితే జనసేన చూసుకుని దాని మీద స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా ఒక అసత్య ప్రచారాలు చేసుకునే విషయాన్ని మీరు బాగానే దృష్టికి తీసుకొచ్చారు. ఒక నిమిషం అమ్మా, రౌడీయిజం గురించి మాట్లాడారు, రౌడీయిజం గురించి మాట్లాడి రౌడీలకు అంటగాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రంగా గారిని హత్య చేసినటువంటి కేసులో ప్రథమ ముద్దాయి వెలగపూడి రామకృష్ణ గారమ్మా, ఆయన విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా ఉంటే ఆ వెలగపూడి రామకృష్ణ కోసము 2014 ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశాడు ఈయన. అదేవిధంగా అనంతపురంలో పరిటాల రవి కుటుంబానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకుని కాఫీ తాగి వాళ్ళ దగ్గర మెప్పు పొంది వచ్చారు. మరి వాళ్ళకి ఈయన సేవ కప్పాడో లేదా వీళ్ళు ఈయన వాళ్ళకి సేవ కప్పాడో తెలియదు, కానీ మరి వాళ్ళ రక్త చరిత్ర ఎంతమందికి తెలియదమ్మా?
కొన్ని వందల మందిని హత్య చేసినటువంటి రౌడీలు ఎవరికి రౌడీ రౌడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మన రాజకీయ నేతలు అందరినీ